వర్క్ చేస్తున్న ప్లాట్ఫామ్ నేమ్ వచ్చి బిజ్ గురుకుల్ అండి. ఈ బిజ్ గురుకుల్ అనేది ఒక ఈ-లెర్నింగ్ అండ్ ఎర్నింగ్ ప్లాట్ఫామ్. అంటే మనం కోర్సెస్ అనేవి నేర్చుకుంటూ డబ్బులు అన్నవి కూడా సంపాదించుకోవచ్చు. అయితే ఈ బిజ్ గురుకుల్ వాళ్ళు కంప్లీట్ గా డిజిటల్ కెరియర్ ఆబ్జెక్టివ్ కి సంబంధించిన కోర్సెస్ అనేవి నేర్పిస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, అందరికి బైజస్, కోర్సెరా, ఇలా ఈ-లెర్నింగ్ వెబ్సైట్స్ ఐడియా ఉంటుంది కదండి. సో లైక్ దట్ ఈ బిజ్ గురుకుల్ కూడా ఒకటి. బట్ ఈ బిజ్ గురుకుల్ కంప్లీట్ గా డిజిటల్ కోర్సెస్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఒక కంపెనీలో జాబ్ రావాలంటే జస్ట్ మీ సర్టిఫికేట్స్ ఒకటి సరిపోవు కదండి. డిజిటల్ స్కిల్సెస్ ఉన్న వాళ్ళు మాత్రమే కంపెనీ అనేది హైర్ చేసుకుంటుంది. సో మరి ఆ డిజిటల్ కోర్సెస్ అనేవి ఎక్కడ నేర్చుకోవచ్చు? ఈ బిజ్ గురుకుల్ ద్వారా అయితే మనం నేర్చుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు అండి, వీళ్ళందరూ బిజ్ గురుకుల్ ద్వారా లైక్ గూగుల్, విప్రో అండ్ లాట్ ఆఫ్ కంపెనీస్ లో జాబ్స్ అచీవ్ చేసిన వాళ్ళండి. సో వీళ్ళే కదండి, నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంది ఉన్నారు. మనీ అనేది ఎవరికి ఎర్న్ చేయాలి అని ఉన్నది చెప్పండి. 15 ఇయర్స్ చదువుకొని మంత్లీ 15 నుంచి 30K ఎర్న్ చేయడం బెస్టా, లేదా ఈ బిజ్ గురుకుల్ లో జాయిన్ అవి మంత్లీ ల్యాక్స్ ఎర్న్ చేయడం బెస్టా అనేది ఈ వీడియో కంప్లీట్ గా చూసాక మీరే డిసైడ్ అవ్వండి. నేను కూడా మీలానే జీరో నాలెడ్జ్ తో, జీరో ఎక్స్పీరియన్స్ తో, జీరో ఫాలోస్ తో, జీరో ఎర్నింగ్స్ తోనే స్టార్ట్ చేశాను. బట్ ఈ బిజ్ గురుకుల్ వాళ్ళు ఇచ్చిన ట్రైనింగ్ మనకి కంప్లీట్ గా ఎలా వర్క్ చేయాలి, ఎలా ఎర్న్ చేయాలి అనేది స్క్రాచ్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే మనకి చెప్తారు ప్రతిదీ. అయితే బిజ్ గురుకుల్ టోటల్ గా 5 కోర్సెస్ ఉంటాయి. సో మనం ఏ కోర్సెస్ లో జాయిన్ అవి ఏదైనా కోర్స్ చూస్ చేసుకుని జాయిన్ అవ్వాలండి కంపల్సరీగా. సో మీరు ఏ కోర్స్ లో అయితే జాయిన్ అవుతారో దాని ప్రకారం అయితే మనకి కమిషన్స్ అన్నవి బేస్ అయి ఉంటాయి. సో మీరు ఈ కోర్సెస్ మార్కెట్ ప్రైస్ బయట ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ బట్ మనకి వీళ్ళు ఏంటంటే ఈ అన్ని కోర్సెస్ నియర్లీ 36+ కోర్సెస్ అనేవి, కెరియర్ కోర్సెస్ అనేవి మనకి కేవలం 15,000కి మాత్రమే వీళ్ళు నేర్పిస్తున్నారు అన్నమాట. అది సో ఇది కూడా ఏంటంటే ఓన్లీ 1 టైం మాత్రం ఇన్వెస్ట్ అండి. లైఫ్ టైం మనం ఈ కోర్సెస్ నేర్చుకోవచ్చు అండ్ డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు అండి లైఫ్ టైం. అంటే ఈ మంత్ మీరు ఇన్వెస్ట్ చేసిన తర్వాత ప్రతి మంత్ ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం లేదు. జస్ట్ ఓన్లీ 1 టైం మాత్రమే మనం ఇందులో ఇన్వెస్ట్ చేసి జాయిన్ అవుతాం. సో ఇప్పుడు బిజ్ గురుకుల్ ద్వారా మనీ అనేది 3 వేస్ లో అయితే మనం ఎర్న్ చేయొచ్చు అండి. ఫస్ట్ వన్ వచ్చి ఫ్రీలాన్సింగ్. ఫ్రీలాన్సింగ్ అంటే మనం ఎక్కడి నుంచైనా మనకి నచ్చిన అమౌంట్ కి వర్క్ చేసుకోవచ్చు. సో ఫ్రీలాన్సింగ్ చేయాలంటే మీరు ఏదైనా ఒక పర్టికులర్ స్కిల్ అనేది నేర్చుకోవాలండి. సో ఆ డిజిటల్ స్కిల్స్ అనేవి మనకి ఇక్కడ బిజ్ గురుకుల్ వాళ్ళు అయితే నేర్పిస్తారు. లైక్ కంటెంట్ రైటింగ్, కోఆపరేటింగ్, గూగుల్ యాడ్స్, ఫేస్బుక్ యాడ్స్, సో యూట్యూబ్ మాస్టరీ, సో డిజిటల్ మార్కెటింగ్, వీడియో ఎడిటింగ్, లోగో డిజైనింగ్, గ్రాఫిక్ డిజైనింగ్. సో ఇలా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్న స్కిల్స్ నేర్చుకొని మీరు ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్ చేస్తూ మంత్లీ 50K నుంచి 1 లక్ వరకు అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. సెకండ్ వన్ వచ్చి ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది ఒక కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ని లేదా సర్వీస్ ని సోషల్ మీడియాలో ప్రమోట్ చేసినప్పుడు మనకి కంపెనీ వాళ్ళు పర్ లీడ్ కి కమిషన్ అనేది పే చేస్తారు. సో ఈ బిజ్ గురుకుల్ లో మనకి కోర్సెస్ ని ప్రమోట్ చేయాలన్నమాట. సో మీరు కోర్స్ లో ఎన్రోల్ అయ్యాక మీకు బిజ్ గురుకుల్ లో ఎఫిలియేట్ ఐడీ అన్నది వస్తుంది. ఆ ఎఫిలియేట్ ఐడీని యూజ్ చేసుకుని మీరు ఈ కోర్సెస్ ని లైక్ ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్స్ లో ప్రమోట్ చేస్తే వీళ్ళు అప్ టు 70% కమిషన్ అనేది మనకి పే చేస్తారు. సో అన్నిటికంటే ఈ ఎఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా ఈజీ అండి. ఎలాంటి క్వాలిఫికేషన్, ఎక్స్పీరియన్స్ అవసరం లేకుండా మనీ అనేది ల్యాక్స్ లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూడొచ్చు నా లైవ్ డాష్ బోర్డ్ 1 ఇయర్ లో బిజ్ గురుకుల్ ఎఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా నేను ఎంత ఎర్న్ చేశాను అన్నది. సో అండ్ నేను ఏంటంటే ఫినాన్స్ మాస్టరీలో అయితే జాయిన్ అయ్యానండి. ఈ ఫినాన్స్ మాస్టరీ ద్వారా మనకి ఏంటంటే ఎర్నింగ్స్ అన్నవి ఈజీగా వస్తాయి అన్నమాట. ల్యాక్స్ లో అయితే మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. థర్డ్ వన్ వచ్చి స్టాక్ మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్. సో మనకి బిజ్ గురుకుల్ ఫినాన్స్ మాస్టర్లు స్టాక్ మార్కెటింగ్, ట్రేడింగ్ గురించి బేసిక్ నుంచి అడ్వాన్స్ వరకు అయితే వీళ్ళు నేర్పిస్తారండి. సో ఈ స్టాక్ మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ అనేది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో స్టాక్స్ తగ్గినప్పుడు మనం బై చేస్తాం, పెరిగినప్పుడు సేల్స్ చేస్తాం అనమాట. సో దీన్ని ట్రేడింగ్ అంటారు. సో ఈ స్టాక్ మార్కెటింగ్ అండ్ ట్రేడింగ్ ద్వారా మనకి డైలీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో దీని గురించి అయితే కంప్లీట్ గా అసలు ఈ స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేస్తే ఎలా ఎర్న్ చేయవచ్చు, ఎలా మార్కెటింగ్ చేయాలి, సో ఇలా ఉన్న టిప్స్ అండ్ స్ట్రాటజీస్ అన్ని వీళ్ళు బిజ్ గురుకుల్లో మనకి నేర్పిస్తారండి. స్టాక్ మార్కెటింగ్ గురించి అయితే బిజ్ గురుకుల్ నిజంగా నమ్మొచ్చా, ట్రస్ట్ చేయొచ్చా, లేదా ఇది రియల్ లో ఫేకా అని చాలా మందికి ఇంకా డౌట్ అండి. సో నేనైతే మీకు 1 or 2 రీజన్స్ కాదండి, 5 రీజన్స్ చెప్తా అండి. బిజ్ గురుకుల్ 100% సేఫ్ అండ్ లీగల్ అండి, ఎలాంటి ప్రాబ్లం ఉండదు. బికాస్ ఫస్ట్ వన్ వచ్చి ఇది 100% గవర్నమెంట్ రిజిస్టర్డ్ కంపెనీ అండి. సో ఇది మీరు డైరెక్ట్ గా MCA.government.in వెబ్సైట్ కి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు అండి. బిజ్ గురుకుల్ డీటెయిల్స్ ఇది గవర్నమెంట్ రిజిస్టర్డా కాదా అన్నది మీరు అక్కడ ఆ వెబ్సైట్ లో చెక్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చి బిజ్ గురుకుల్ ఫౌండర్ కి ఉద్యోగ భారతరత్న అవార్డు ఇచ్చారు. ఇది ఒకవేళ ఫేక్ అయితే గవర్నమెంట్ ఈ కంపెనీకి సర్టిఫికేట్ ఎందుకు ఇస్తారు చెప్పండి. అండ్ థర్డ్ వన్ వచ్చి బిజ్ గురుకుల్ లో నియర్లీ ఇప్పుడు 2 లక్స్ పీపుల్స్ అయితే ఇప్పటి వరకు అయితే జాయిన్ అయ్యి వర్క్ చేస్తూ ఎర్న్ చేస్తున్నారు.
ఇది ఒకవేళ సేఫ్ కాకపోతే అంతమంది ఎలా జాయిన్ అవుతారండి? ఇది 100,000స్ కాదు కదా, లాక్స్ ఆఫ్ పీపుల్స్ ఈ కంపెనీలో వర్క్ చేస్తున్నారు. ఫోర్త్ వన్ వచ్చి 4% గవర్నమెంట్ ట్యాక్స్ డిడక్షన్. మన ఎర్నింగ్స్ లో 5% గవర్నమెంట్ ట్యాక్స్ డిడక్షన్ అయ్యి మనకి క్రెడిట్ అవుతుందండి. బికాస్ ఇది గవర్నమెంట్ రిజిస్టర్డ్ కాబట్టి కంపల్సరీ గవర్నమెంట్ ట్యాక్స్ డిడక్షన్ అన్నది కంపల్సరీ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వచ్చి మనకి వాట్సాప్ లో గ్రీన్ టిక్. మీరు చూడొచ్చు ఈ గ్రీన్ టిక్ అనేది ఓన్లీ లీగల్ కంపెనీస్ కి మాత్రమే, బ్రాండ్స్ కి మాత్రమే ఉంటది. సో ఒకవేళ ఇది లీగల్ కాకపోతే ఆ గ్రీన్ టిక్ అనేది ఎందుకు వస్తా చెప్పండి. సో ఇన్ని రీజన్స్ చెప్పా కదండి. సో మీకు ఇంకా డౌట్స్ ఉంటే నాకు కాల్ చేసి క్లియర్ చేసుకోండి మీ డౌట్స్ అనేవి. ఈ ప్లాట్ఫామ్ లో ఎవరైనా వర్క్ చేయొచ్చండి. జస్ట్ 2 to 3 hours జస్ట్ పర్ డే మనం వర్క్ చేస్తూ మనం మంత్లీ లాక్స్ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. సో లైక్ హౌస్ వైఫ్స్ కానివ్వండి, స్టూడెంట్స్ కానివ్వండి, జాబ్ హోల్డర్స్ కానివ్వండి, సో ఎవరైనా సరే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సో పార్ట్ టైం లేదా ఫుల్ టైం వర్క్ చేస్తూ సో లాక్స్ అన్నది మనం ఎర్న్ చేసుకోవచ్చు. బిజినెస్ స్కూల్ లో మనకి వచ్చే బెనిఫిట్స్ ఏంటన్నది నేను ఇప్పుడు చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చి ఫ్లెక్సిబిలిటీ అండి. సో ఫ్లెక్సిబుల్ ఆన్ యువర్ వర్క్ అండ్ మీకు ఎక్కడి నుంచి అయినా ఏ టైంలో అయినా వర్క్ చేసుకోవచ్చు. అండ్ సెకండ్ వన్ వచ్చి 70% కమిషన్ అండి. సో ఇప్పటి వరకు ఏ ఎఫిలియేట్ మార్కెటింగ్ ప్రోగ్రామ్ లో 70% కమిషన్ అన్నది ఏ కంపెనీ కూడా ప్రొవైడ్ చేయలేదండి. సో అండ్ థర్డ్ వన్ వచ్చి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సపోర్ట్. సో మీకు కోర్సెస్ లో ఎలాంటి డౌట్స్ ఉన్నా లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ సపోర్ట్స్ కూడా ఉంటదండి. అండ్ ఫోర్త్ వన్ వచ్చి కోర్సెస్ కంప్లీట్ చేసాక సర్టిఫికేషన్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి కార్ స్పాన్సర్షిప్. ఇన్ టైమ్ లో టార్గెట్ సెట్ అచీవ్ చేసిన వాళ్ళకి కార్ బై చేస్తే 10% వీళ్ళు పే చేస్తారండి కార్ స్పాన్సర్షిప్స్ లో. సిక్స్త్ వన్ వచ్చి నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ట్రిప్స్. ఇన్ టైమ్ లో టార్గెట్స్ అచీవ్ చేసిన వాళ్ళకి ఫుల్లీ స్పాన్సర్ ట్రిప్స్ కూడా, 1 రూపాయి ఖర్చు పెట్టకుండా ట్రిప్స్ అనేవి కూడా వీళ్ళు తీసుకువెళ్తారు. సో ఈవెన్ నీ బిజ్గుర్గుల నుంచి వచ్చే బెనిఫిట్స్. సో అండ్ నా గైడ్ లైన్స్ లో జాయిన్ అయితే మీకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అన్నది చెప్తాం. సో ఫస్ట్ వన్ వచ్చి కోర్సెస్ మీద 30% ఆఫ్ అయితే ఉంటదండి మీకు. అండ్ సెకండ్ వన్ వచ్చి క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంటది. సో ఎవ్రీ మంత్ కొంతమందిని సెలెక్ట్ చేసి సో గివ్ అవే క్యాష్ బ్యాక్ గిఫ్ట్స్ అనేది ఉంటది అనమాట. అండ్ థర్డ్ వన్ వచ్చి కోర్సెస్ అనేవి మీకు కంప్లీట్ గా తెలుగులో ఉంటది. సో బిజ్గకుల వాళ్ళు ప్రొవైడ్ చేసిన ట్రైనింగ్స్ ఏవైతే ఉన్నాయో సో నేనైతే కంప్లీట్ గా అయితే మీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఫోర్త్ వన్ వచ్చి ఫ్రీలాన్సింగ్ కోర్సెస్, నేను మీకు తెలుగులో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో అంటే ఫ్రీలాన్సింగ్ ప్రాజెక్ట్స్ ఎలా తెచ్చుకోవాలి, సో ఎలా ఏం చేయాలన్నది నేను క్లియర్గా అయితే చెప్తా. అండ్ ఫిఫ్త్ వన్ వచ్చి రోడ్ మ్యాప్ 50K ఆన్ ఎఫిలియేట్ మార్కెటింగ్ అండి. సో ఎఫిలియేట్ మార్కెటింగ్ లో మీకు నా ట్రైనింగ్ అండ్ సెక్షన్స్ అనేవి లైఫ్ టైమ్ అయితే ఉంటదండి. అండ్ సో ఎవ్రీ ట్రైనింగ్ లో మీకు ఏంటంటే లీడ్ జనరేషన్ చేసి ఎలా మనీ ఏం చేయాలి, సో నేను ఫాలో అయిన వర్క్స్ అండ్ వర్క్ స్ట్రాటజీస్ అండ్ టిప్స్ అన్నది కూడా మీ అందరికి అయితే షేర్ చేసుకుంటాను. సో మీరు ఇక్కడ చూడొచ్చు వీళ్ళంతా నా టీం అండి. సో నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు అండి. సో నేను కాదు నా టీం కూడా నాతో పాటు ఎర్న్ చేసేలా అయితే నా ట్రైనింగ్ అనేది నేను ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ప్రతిదీ మీకు స్పూన్ ఫీడింగ్ లో నా ట్రైనింగ్ అనేది ఉంటది. సో మీకు నా ట్రైనింగ్ లో కూడా ఎలాంటి డౌట్స్ ఉన్నా ఆఫ్టర్ మీరు ట్రైనింగ్ వాచ్ చేసిన తర్వాత లైవ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ క్లారిఫికేషన్స్ కూడా నేను చేస్తానండి. సో డైలీ నా దగ్గర జాయిన్ అయిన వాళ్ళు సో వర్క్ ఎలా చేస్తున్నారు, సో ఇలా ప్రతిదీ అయితే నేను వాళ్ళ ద్వారా అయితే తెలుసుకుంటాను. నా టీమ్ రిజల్ట్స్, నా టీమ్ ఫీడ్బ్యాక్స్ ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే కనుక మీరు సెపరేట్ వీడియో అయితే ఉందండి నా యూట్యూబ్ ఛానల్ లో. సో ఆ లింక్ అయితే నేను ఇక్కడ డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తున్నాను. సో మీరు డైరెక్ట్లీ అయితే ఆ లింక్ ద్వారా నా ట్రైనింగ్స్ ఎలా ఉంటాయి, నా ఫీడ్బ్యాక్స్ అనేది మీరు చూడొచ్చండి. అండ్ చాలా మంది ఎర్నింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అని అడుగుతున్నారు. సో అంటే ఎర్నింగ్స్ అనేది మీ వర్క్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుందండి. అండ్ సో నాకు ఎర్నింగ్స్ వచ్చి నాకు 10 డేస్ పట్టిందండి టైం. అండ్ నా టీమ్ వరకు అయితే కొంతమంది 1 వీక్ లో ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 15 డేస్ లో ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 1 మంత్ లో ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో ఎర్నింగ్స్ అనేది మీరు చేసిన వర్క్ ఇంప్లిమెంటేషన్ మీద అయితే డిపెండ్ అయి ఉంటుంది. సో తెలుగు ట్రైనింగ్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను చెప్పిన వర్క్ స్ట్రాటజీస్ అన్ని ఇంప్లిమెంటేషన్ చేసి కన్సిస్టెన్సీగా గనక వర్క్ చేస్తే 100% సక్సెస్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు బిజ్గుర్కుల్ యొక్క కోర్సెస్ ప్రైజెస్ అండ్ మనకు వచ్చే కమిషన్ స్ట్రెచెస్ అండ్ కోర్సెస్ డీటెయిల్స్ గురించి అయితే నేను ఇప్పుడు చెప్తా. సో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఈ బిజ్గుర్కుల్ యొక్క కోర్సెస్ మార్కెట్ ప్రైజెస్ వచ్చి మనకి ఇలా ఉంటాయండి. అండ్ లాక్స్ లో అయితే ఉంటది. అండ్ ఒకవేళ మీరు డైరెక్ట్లీ వెబ్సైట్ కి వెళ్ళి జాయిన్ అవ్వాలి అనుకుంటే కనుక మీకు వెబ్సైట్ ప్రైజెస్ వచ్చి ఇలా పడుతుందండి. అండ్ లేదా నా గైడ్ లైన్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే గనక మీకు 30% డిస్కౌంట్ తో మీకు ఈ కోర్సెస్ అయితే ఈ ప్రైజెస్ కి అయితే వస్తాయండి. సో ఫస్ట్ కోర్స్ వచ్చి మార్కెటింగ్ మాస్టరీ అండి. ఇందులో ఓన్లీ 1 కోర్స్ మాత్రమే ఉంటుంది డిజిటల్ మార్కెటింగ్ గురించి. అండ్ దీని ప్రైజ్ వచ్చి 1499 రూపీస్.
అండ్ ఇందులో లో ఎండింగ్ అనమాట, చాలా పెద్దగా అయితే ఎండింగ్ అయితే ఇందులో రావు. అండ్ సెకండ్ వచ్చి బ్రాండింగ్ మాస్టరీ అని, ఇందులో 7 కోర్సెస్ ఉంటాయి, లైక్ స్పోకెన్ ఇంగ్లీష్, పర్సనాలిటీ డెవలప్మెంట్, వీడియో సూపర్ స్టార్, ఎఫిలియేట్ మార్కెటింగ్, వీటి గురించి అయితే ఉంటది అనమాట. సో దీని ప్రైస్ వచ్చి 3,499 రూపీస్ అండి. సో ఇందులో కూడా మినిమల్ గా ఎర్నింగ్ ఉంటదండి, సో ఎక్కువ అయితే ఎర్న్ చేయలేము. అండ్ బ్రాండింగ్ మాస్టరీ కొంటే కనుక మీకు మార్కెటింగ్ మాస్టరీ కూడా ఇందులో ఫ్రీ వచ్చేస్తుందండి. అండ్ నెక్స్ట్ వచ్చి ట్రాఫిక్ మాస్టరీ అండి, 16 కోర్సెస్ అయితే ఉంటాయి ఇందులో, లైక్ ఇన్స్టాగ్రామ్ గురించి, ఎక్సెల్ గురించి, ఈమెయిల్ మార్కెటింగ్ గురించి, సో ఇలా 16 కోర్సెస్ అయితే ఉంటాయి. సో దీని ప్రైస్ వచ్చి 5,999 రూపీస్ కి అయితే ఈ కోర్స్ అనేది వస్తుంది. అయితే ఇందులో అయితే యావరేజ్ ఎర్నింగ్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇందులో మీకు ఏంటంటే మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ కూడా ఫ్రీ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండి, ఇందులో 24 కోర్సెస్ అయితే ఉంటాయి. ఇందులో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, యూట్యూబ్, కంటెంట్ రైటింగ్, కాపీ రైటింగ్, లింక్డ్ఇన్, గూగుల్ యాడ్స్, ఎంఎస్ వర్డ్, పవర్ పాయింట్, ఇలా 24 కోర్సెస్ అనేవి మనకి చాలా ఉంటాయి అన్నమాట ఇందులో. ఈ కోర్సెస్ వచ్చేసి మనకి ప్రైస్ వచ్చి 10,999 రూపీస్ అండి. ఇందులో మనకి మార్కెటింగ్ మాస్టరీ, బ్రాండింగ్ మాస్టరీ, ట్రాఫిక్ మాస్టరీ ఫ్రీ వచ్చేస్తుంది అండి. అండ్ సెకండ్ వచ్చి ఫినాన్స్ మాస్టరీ కోర్స్ అండి, ఇందులో 2 కోర్సెస్ అయితే ఉంటాయి. అండ్ స్టాక్ మార్కెటింగ్ ట్రేడింగ్ గురించి అయితే బేసిక్ అండ్ అడ్వాన్స్ అయితే కోర్సెస్ అయితే నేర్చుకోవచ్చు మనం. అయితే దీంతో పాటు ఏంటంటే ఇప్పటి వరకు నేను చెప్పిన కోర్సెస్ అన్ని ఇందులో ఫ్రీ వచ్చేస్తాయండి. ఇదే హైయెస్ట్ ఎర్నింగ్ కోర్స్ కూడా. దీని వెబ్సైట్ ప్రైస్ వచ్చి మనకి 14,999 రూపీస్ అండి. సో ఇది హైయెస్ట్ పేయింగ్ కోర్స్ అండి. సో ఎవరైతే అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలనుకుంటున్నారో ఫినాన్స్ మాస్టరీ అయితే బెస్ట్ కోర్స్ అండి. ఎందుకంటే లాక్స్ లో అయితే మనం మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు అండి ఫినాన్స్ మాస్టరీ ద్వారా. సో లేదా నేను జస్ట్ ఫ్రీలాన్సింగ్ చేయాలి అనుకుంటే తప్ప సో ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అయితే సజెస్ట్ చేస్తాను. సో ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కూడా ఏంటంటే మనకి కంటెంట్ రైటింగ్, కోఆపరేటింగ్, సో ఇలా డిజిటల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో ఫ్రీలాన్సింగ్ కి సంబంధించి ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీలో అయితే మనకి కవర్ అవుతాయి అండి. సో ఫినాన్స్ మాస్టరీ లేదా ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ ద హైయెస్ట్ పేయింగ్ కోర్సెస్ అండి బిజ్గుర్కుల్లో వచ్చి. సో ఇప్పుడు మీకు కమిషన్ స్ట్రక్చర్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు మార్కెటింగ్ మాస్టరీలో గనక జాయిన్ అయితే మీరు అండర్ ఏ కోర్సు సేల్ చేసినా సరే మీకు 800 మాత్రమే వస్తుంది అండి ఎర్నింగ్స్ అన్నది. సో లైక్ బ్రాండింగ్ మాస్టరీ సేల్ చేసిన, ట్రాఫిక్ మాస్టరీ సేల్ చేసిన, ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ సేల్ చేసిన, ఫినాన్స్ మాస్టరీ సేల్ చేసిన, సో ఇలా ఏది సేల్ చేసినా సరే మీకు 800 మాత్రమే ఎర్నింగ్స్ అన్నది వస్తుంది అనమాట ఇందులో. నెక్స్ట్ వచ్చి బ్రాండింగ్ మాస్టరీ. సో బ్రాండింగ్ మాస్టరీలో మీరు జాయిన్ అయ్యి మార్కెటింగ్ మాస్టరీ గనక సేల్ చేస్తే 800 వస్తుందండి. సో బ్రాండింగ్ మాస్టరీ కనుక సేల్ చేస్తే 2,000 వస్తుంది. సో బ్రాండింగ్ మాస్టరీ నుంచి ట్రాఫిక్ మాస్టరీ లేదా ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ అండ్ ఫైనాన్స్ మాస్టరీ కనుక ఏది సేల్ చేసినా సరే మీకు 2,000 మాత్రమే ఎర్నింగ్స్ ఉంటుంది ఇందులో. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ట్రాఫిక్ మాస్టరీ. అండ్ ట్రాఫిక్ మాస్టరీలో కనుక మీరు ఎన్రోల్ అయ్యి మార్కెటింగ్ మాస్టరీ కనుక ఎన్రోల్ చేపిస్తే కనుక 800 వస్తుంది అండి. అండ్ అబౌవ్ బ్రాండింగ్ మాస్టరీ కనుక సేల్ చేపిస్తే కనుక అండ్ 2,000 వస్తుంది. అండ్ ట్రాఫిక్ మాస్టరీ కనుక సేల్ చేస్తే 4,000, ఇన్ఫ్లుయెన్స్ సేల్ చేసినా సరే 4,000, అండ్ ఫినాన్స్ సేల్ చేసినా సరే 4,000 మాత్రమే ఎర్నింగ్స్ అనేది వస్తుంది అందులో. అండ్ నెక్స్ట్ మీరు కనుక ఇన్ఫ్లుయెన్స్ లో కనుక జాయిన్ అయితే కనుక సో మీ కింద లీడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మార్కెటింగ్ మాస్టరీలో కనుక జాయిన్ అయితే 800 వస్తుంది. అండ్ బ్రాండింగ్ మాస్టరీలో కనుక జాయిన్ అయితే 2,000 వస్తుంది. అండ్ ట్రాఫిక్ మాస్టరీలో కనుక జాయిన్ అయితే 4,000 వస్తుంది. అండ్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టర్లో కనుక జాయిన్ అయితే 7,000 వస్తుంది. అండ్ ఫినాన్స్ మాస్టర్లో జాయిన్ అయినా 7,000 మాత్రమే ఎర్నింగ్స్ వస్తుంది. అండ్ నెక్స్ట్ మీరు ఫినాన్స్ మాస్టర్లో కనుక జాయిన్ అయితే అండ్ మీకు మార్కెటింగ్ మాస్టరీ కనుక సేల్ చేస్తే 800 వస్తుందండి. అండ్ బ్రాండింగ్ మాస్టరీ కనుక సేల్ చేస్తే 2,000 వస్తుందండి. అండ్ ట్రాఫిక్ మాస్టరీ కనుక సేల్ చేస్తే 4,000 వస్తుందండి. అండ్ ఇన్ఫ్లుయెన్స్ మాస్టరీ కనుక సేల్ చేస్తే 7,000 వస్తుందండి. అండ్ ఫినాన్స్ మాస్టరీ కనుక సేల్ చేస్తే 10,000 అన్నది మనకి సింగిల్ షాట్లో అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో ఫినాన్స్ మాస్టరీ ఎందుకు హైయెస్ట్ కోర్స్ ఎందుకంటే అండి, సో నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఇందులో బిజ్గురుకుల్లో లాక్స్ ఎర్న్ చేస్తున్నారు, 1 crore ఎర్న్ చేసిన వాళ్ళు ఉన్నారు. సో బికాస్ ఆఫ్ ఏంటంటే ఫినాన్స్ మాస్టరీ ద్వారా అయితే అది పాసిబిలిటీ అండి. సో ఫినాన్స్ మాస్టరీ ఈస్ ద బెస్ట్ కోర్స్ ఇన్ ద బిజ్గుర్కుల్ అండి. సో ఇప్పటివరకు అయితే కంప్లీట్ అయిపోయిందండి వీడియో అయితే. సో మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నేను ఇక్కడ వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తున్నాను. సో వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ కూడా ఇస్తున్నాను. సో ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినా సరే మీకు ఉన్న డౌట్స్ ఏవైతే ఉన్నాయో అన్ని క్లారిఫికేషన్ చేసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. So thank you for watching. Please subscribe me for more updates.